తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కాసేపట్లో ఇవాళ అఖిలపక్ష సమావేశం జరగనుంది. కొత్తగా 17 జిల్లాలను ప్రతిపాదిస్తున్న ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్పై అన్ని పార్టీలతో చర్చించనుంది. ముఖ్యమంత్రి సీఎస్తో పాటు కేబినెట్ సబ్ కమిటీ కూడా ఈ భేటీలో పాల్గొంటుంది. మొత్తం 7 పార్టీలను సమావేశానికి ఆహ్వానించారు. టీడీపీ నుంచి ఎల్ రమణ, రావుల, కాంగ్రెస్ నుంచి షబీర్ అల్లీ, మల్లు భట్టి విక్రమార్క అఖిలపక్షానికి హాజరవుతారు. బీజేపీ నేతలు మల్లారెడ్డి, రామచంద్రరావు, సిపిఎం నుంచి జూలకంటి, తమ్మినేని, సిపిఐ నుంచి చాడ వెంకటరెడ్డి హాజరవుతారు. విపక్షాల అభ్యంతరాలు, సూచనలు తీసుకున్న తర్వాత జిల్లాల సంఖ్యపై తుది నిర్ణయం తీసుకోనుంది సర్కార్. అఖిలపక్ష సమావేశం తర్వాత ఇవాళ సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. సబ్ కమిటీ నివేదిక, అఖిలపక్షం అభిప్రాయాలపై కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారు. 1-2 రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేస్తారు. కొత్త జిల్లాలు దశల నుంచి మనుగడలోకి వస్తాయి. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కాసేపట్లో ఇవాళ అఖిలపక్ష సమావేశం జరగనుంది. కొత్తగా 17 జిల్లాలను ప్రతిపాదిస్తున్న ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్పై అన్ని పార్టీలతో చర్చించనుంది. ముఖ్యమంత్రి సీఎస్తో పాటు కేబినెట్ సబ్ కమిటీ కూడా ఈ భేటీలో పాల్గొంటుంది. మొత్తం 7 పార్టీలను సమావేశానికి ఆహ్వానించారు. టీడీపీ నుంచి ఎల్ రమణ, రావుల, కాంగ్రెస్ నుంచి షబీర్ అలీ, మల్లు భట్టి విక్రమార్క అఖిలపక్షానికి హాజరవుతారు. బీజేపీ నేతలు మల్లారెడ్డి, రామచంద్రరావు, సిపిఐ నుంచి జూలకంటి తమ్మినేని, సిపిఐ నుంచి చాడ వెంకటరెడ్డి హాజరవుతారు. విపక్షాల అభ్యంతరాలు, సూచనలు తీసుకున్న తర్వాత జిల్లాల సంఖ్యపై తుది నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. అఖిలపక్ష సమావేశం తర్వాత ఇవాళ సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. సబ్ కమిటీ నివేదిక, అఖిలపక్షం అభిప్రాయాలపై కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారు. 1-2 రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేస్తారు. కొత్త జిల్లాలు దసరా నుంచి మనుగడలోకి వస్తాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? స్వాతి, అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. అఖిలపక్ష సమావేశానికి 7 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులను ఆహ్వానించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటరీ చేరుకోవడం జరిగింది. దీంతో పాటు కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించినటువంటి ఇద్దరు డిప్యూటీ సీఎంలు, తుమ్మల కూడా భేటీకి హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశంలో ఏదైతే కొత్తగా ఏర్పాటు చేయనున్నటువంటి జిల్లాలపైన చర్చించబోతున్నారు. ప్రభుత్వం 10 జిల్లాలని 27 జిల్లాలుగా చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా సిద్ధం చేయడం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులన్నింటినీ కూడా ఆయా రాజకీయ పార్టీలకు పంపించడం జరిగింది. ఈ పార్టీలకి, ఈ 7 రాజకీయ పార్టీలని ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఇప్పటికీ ఎంఐఎం మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు హాజరయ్యారు. టీడీపీకి సంబంధించి రావుల, చంద్రశేఖర్ రెడ్డి, ఎల్ రమణ భేటీకి హాజరు కాగా, టీఆర్ఎస్ సంబంధించినటువంటి కేశవరావు, నిరంజన్ రెడ్డిలు ఈ సమావేశానికి వచ్చారు. బీజేపీకి సంబంధించి రామచంద్రరావు, మల్లారెడ్డిలు ఈ సమావేశానికి వచ్చారు. సిపిఎంకి సంబంధించి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డిలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సిపిఐకి సంబంధించి చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి ఇద్దరు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ భేటీలో ఏవైతే ప్రతిపాదనలు ఇవ్వడం జరిగిందో ఈ ప్రతిపాదనలపైన ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. అయితే ఒకటి, రాజకీయ పార్టీలు మాత్రం ఏ శాస్త్రీయ ప్రాతిపదికన, ఏ గైడ్లైన్స్ మేరకు ఈ జిల్లాలను విభజించారు అనేటువంటి విషయంపైన అన్ని రాజకీయ పార్టీలు అడిగేటువంటి అవకాశం ఉంది. మీరు ఈ 27 జిల్లాల యొక్క ప్రతిపాదనలను వేటిని పరిగణలోకి తీసుకున్నారు, ఏ క్రైటీరియాను పరిగణలోకి తీసుకున్నారు, సాంకేతిక శాస్త్రీయత ఏ విధంగా ఉంది, శాస్త్రీయత ఎలా ఉంది అనేటువంటి విషయాలపైన ప్రభుత్వాన్ని అడిగే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి కూడా వారి నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు ఏంటి, వారికి ఏం సమాధానం చెప్పాలనే వారిపైన సిద్ధంగా ఉన్నారు. ఏ జిల్లాలను ఎందుకొరకు మనం చేయాల్సి వచ్చింది, ఇవి ప్రతిపాదిత అంటే 10 జిల్లాలని ఒకేసారి 27 జిల్లాలుగా మార్చడం వల్ల వచ్చేటువంటి లాభాలేంటి, నష్టాలేంటి, ఇవన్నిటి విషయాలపైన కూడా కూలంకషంగా వారికి వివరించేటువంటి అవకాశం ఉంది. అయితే కొత్తగా అయితే 27 జిల్లాల ప్రతిపాదనలు వచ్చినప్పుడు చాలా జిల్లాల నుంచి కూడా చాలా ప్రాంతాల చోట్ల నుంచి, సిరిసిల్ల కానీ, అదేవిధంగా జనగామ కానీ, గద్వాల కానీ, ఇలాంటి ప్రాంతాల్లో వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు ఈ అంశాలపైన ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తబోతున్నాయి, ప్రభుత్వం వీటికి
ప్రజలకి ఎలాంటి వివరణ ఇవ్వబోతుంది? కొత్తగా తెరపైకి వచ్చినటువంటి హన్మకొండ కానీ పెద్దపల్లి కానీ వీటిని ఎందుకొరకు నిర్మల్ కానీ శంషాబాద్ కానీ మల్కాజ్గిరి కానీ వీటిని ఎందుకొరకు పరిగణలోకి తీసుకురావాల్సి వచ్చింది? వీటిని ఎందుకొరకు జిల్లాలుగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది? హన్మకొండ వరంగల్ తీసుకున్నట్లయితే రెండు సిటీలు కూడా కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో రెండింటిని వేరువేరుగా జిల్లాలుగా చేయడం ఎంతవరకు సబబు? ప్రభుత్వం ఏ విధంగా వాటిని జస్టిఫై చేయబోతుంది? ముందు సిరిసిల్ల ఉంటుందని చెప్పేసి ప్రచారం చేసి ఆ తర్వాత సిరిసిల్లను కాకుండా రామగుండంని చేయాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు కోరినప్పటికీ పెద్దపల్లిని ఎందుకొరకు చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయాలపైన కూడా ఇక్కడ జరిగేటువంటి భేటీలో ప్రతినిధులు అడిగేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు నాగర్ కర్నూలు వనపర్తి దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ దాదాపు కేవలం 30-40 కిలోమీటర్ల డిస్టాన్స్లో రెండు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఏ విధంగా ఉంటాయన్నటువంటి విషయాలపైన కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు కొన్ని మండలాలు రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పడేటటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి డిమాండ్లు ఏంటిది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా వాటిపైన స్పందించింది అనేటువంటి విషయాలపైన వీటన్నిటిపైన కూడా కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ రాజకీయ పార్టీలు చెప్పేటువంటి అఖిలపక్ష నేతలు చెప్పేటువంటి విషయాలపైన అన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పేటువంటి చెప్పబోతున్నారు. దీని తర్వాత కూడా దీనిలో ఏమైనా చిన్న ఒకటి రెండు మార్పులు ఉంటాయి, ఈ మార్పులను పరిగణలోకి తీసుకొని ఈరోజు జరిగేటువంటి కేబినెట్ భేటీలో ఈ కొత్త జిల్లాల ఏర్పాటుపైన ఒక అవగాహనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి 27 జిల్లాల కొత్త ప్రతిపాదించిన జిల్లాల్లో పెద్ద జిల్లాగా నల్గొండ 31 మండలాలతో ఉండబోతుంది, మల్కాజ్గిరి జిల్లా 8 మండలాలతో ఉండబోతుంది. స్వాతి.